ఆహారం ముఖ్య అతిథి సోదరులు అన్న రేవంత్ అన్న గౌరవ అతిథులు మన పార్లమెంట్ సెక్రటరీ దాల్వి గారికి శోభక్క గారికి వేదిక మీద వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ మరియు రాజేందర్ రెడ్డి గారికి స్వర్ణక్కకు మరి ఇన్ఛార్జిలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం మరి రేవంత్ అన్న రాజశేఖర్ రెడ్డి అన్నతో మేము ఎన్నో మీటింగులు కండక్ట్ చేశాము ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఆహా ఓహో అన్న పద్ధతిలో ఎప్పుడూ కూడా జరగలేదు నేను ఎప్పుడైతే రేవంత్ అన్న రైతుల కోసం పాదయాత్ర చేసి ఔటర్ రింగ్ రోడ్ లో మీటింగ్ పెట్టాడో ఆ రోజు వెళ్ళినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని మించిన మీటింగ్ మొదటిసారి నేను అక్కడ చూశాను ఆ చూసిన తర్వాత ఆ మీటింగ్ చూసిన తర్వాత నాలో ఒక నమ్మకం ఏర్పడింది ఇటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ఉంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకుంటదని అప్పటికన్న పిసిసి ప్రెసిడెంట్ కాలేదు నేను ఆ వేదిక మీదనే చెప్పినా అన్నను ఏం చేస్తావో ఏమో తెలియదు గానీ నువ్వు పిసిసి ప్రెసిడెంట్ కావాలి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి నీ చివరి చివరి చెంట చుక్క వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్చు పెట్టాలి అని చెప్పా మరి ఆ దేవుడి దయో రాజశేఖర్ అన్న ఆశీర్వాదమో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సత్తా ఉన్నటువంటి మన రేవంత్ అన్నను ఈ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా మనం చూస్తా ఉన్నాము ఆయన పదవి తీసుకున్న దగ్గర నుంచి ఎన్నో సమస్యలు ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మరి ఎన్నో చేసినా కూడా అవన్నీ తట్టుకొని ఎంతో మనోధైర్యంతో ముందుకు వెళ్తూ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తూ అందులో పూర్తిగా 100కు 100 శాతం సక్సెస్ అయ్యారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి గర్వంగా చెప్తా ఉన్నాను ఇక చివరి అంకం మిగిలింది యుద్ధంలో గెలుపా ఓటమా ఈ యుద్ధంలో ఒక చివరి అంకం మిగిలింది అదే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఈ గెలుపు కోసమే ఈ రోజు మనందరం కూడా అన్న వెంట ఉండి అన్నను మరి ముఖ్యమంత్రిని చేసే వరకు కూడా మనమందరం కూడా కొట్లాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను కాబట్టి మరి ఈ సమయంలో అన్ని ఆటంకాలు దాటి ఇక్కడికి వచ్చాక మనకు నియోజకవర్గాల్లో ఆటంకాలు ఉంటాయి దయచేసి అన్న మీకు తల శిరస్సు వంచి నమస్కరించి చెప్తా ఉన్నాను ఈ రోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటు వేయించుకోవడానికి సిద్ధంగా లేరు అని చెప్తా ఉన్నాను ఒక్కొక్క నియోజకవర్గంలో గ్రూపులు గట్టి ముగ్గురు నలుగురు పేర్లు బయటికి తెచ్చి ఎవరికి వాళ్ళు మేమే క్యాండిడేట్లమని ప్రకటించుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నాను ఈరోజు ఒక్క ఉదాహరణ చెప్తా ఉన్నా వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ కంటే గట్టి క్యాండిడేట్ ఎవరున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు వరంగల్ ఈస్ట్ లోనే ఒక కన్ఫ్యూజన్ తీసుకొస్తే మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను దయచేసి మీరు నియోజకవర్గాల వారీగా మీటింగ్ పెట్టండి కూర్చోబెట్టండి నా వాళ్ళకు వాళ్ళు క్యాండిడేట్ గా డిక్లేర్ చేసుకోవడం మానేయమని చెప్పండి వీలున్నంత తొందరలో క్యాండిడేట్లను అనౌన్స్ చేయండి కొండా సురేఖ నీకు ఇస్తా అంటే ఇస్తా అని చెప్పండి లేదు అంటే నీకు టికెట్ లేదు అని చెప్పండి మేము పార్టీ కోసం పనిచేస్తాం పార్టీలో ఎవరు నిలబడ్డా వాళ్ళని గెలిపించడం కోసం పనిచేస్తాం అంతేగాని ఈ రోజు కొట్టుకొని మనం మనం కొట్టుకొని ఈసారి కానీ మనం మనం ఛాన్స్ పొడగొట్టుకుంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ జీవితంలో అధికారంలోకి రాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నా ఈరోజు కర్ణాటక వాళ్ళను మనం ఆదర్శంగా తీసుకుందాము ఇద్దరి మధ్యలో విభేదాలున్నా కూడా డీకే శివకుమార్ సిద్ధరామయ్య గారు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఎవరు సీఎం కావాలా డిసైడ్ చేసుకొని సీఎం అయినారు ఆ విధంగా మొదలు మనం పార్టీని గెలిపిద్దాం పార్టీ అభ్యర్థులను గెలిపిద్దాం సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుంది
కానీ అత్యధిక సీట్లు గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని సందర్భంగా విజ్ఞప్తించుకుంటూ మరి ఈ నెల 17వ తేదీన సోనియా గాంధీ గారు ఇంతవరకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయినా కూడా ఎంతసేపు కేసీఆర్ నేనే తెచ్చినా నేనే తెచ్చినా నేనే తెచ్చినా అని చెప్పుకుంటూ వచ్చాడు కానీ ఈ 17వ తారీఖు నాడు తుక్కుగూడలో జరిగేటువంటి మీటింగ్ లో कांग्रेस पार्टी सोनिया गांधी ने तेलंगाना इच्छिंदि अनि ई निनादं तेलंगाना राष्ट्रमंता कूडा पाके विधंगा मनंदरं कूडा पेद्द एत्तुन जनालनु तरलिंचि दुक्कु कूडानु दुक्कु दुक्कु चेसि कांग्रेस पार्टी जेंडा एगरे विधंगा अंदरं कूडा कष्टपडालनि అదే విధంగా రేవంత్ అన్న పడే కష్టంలో మనం ఒక పైసా పడతలేము కాబట్టి రేవంత్ అన్నని ఆదర్శంగా తీసుకొని ఏ పని చేసినా కూడా ముందడుగు వేసి మనం ఆ పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేయాలని తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్।